రెడ్డివారి నానుబాలు. దీని ఇతర పేర్లు సంస్కృతంలో దుగ్ధిక, హిందీలో దుగ్ధి, తెలుగులో రెడ్డివారి నానుబాలు, పాలకాడ, గొర్రెకాడ, నాగార్జుని, పచ్చబొట్లాకు అని, లాటిన్లో యూఫోర్బియా పిలులిఫెరా, ఆంగ్లంలో ఆస్ట్రేలియన్ ఆస్తమా వీడ్. రెడ్డివారి నానుబాలు రూపా గుణధర్మాలు. ఈ మొక్క ఎరుపు తెలుపు భేదాలతో రెండు రకాలుగా ఉంటుంది. అందులో కూడా చిన్నది పెద్దది అనే రెండు రకాలు కూడా దొరుకుతాయి. సారవంతమైన భూమిలో ఒక అడుగు ఎత్తు వరకు పెరిగే పెద్ద రెడ్డివారి నానుబాలు కన్నా సన్నగా ఉండి చిన్నదిగా పెరిగే చిన్న రెడ్డివారి నానుబాలు మొక్కే శ్రేష్టమైనది. దీన్ని పచ్చబొట్లాకని ఎందుకంటారంటే, దీని ఆకులను దంచి తీసిన రసంతో పూర్వకాలంలో పచ్చబొట్లు పొడిచేవారట. అందువల్ల దీనికి పచ్చబొట్లాకు అనే పేరు స్థిరపడింది. శాతవాహనుల కాలంలో వరుసగా అనేక సంవత్సరాలు వర్షాలు పడక కరువు కాటకమొచ్చింది. ప్రజలు దరిద్రంతో ఆకలితో అల్లాడిపోతూ ఉంటే సిద్ధ నాగార్జునుడు ప్రకృతిపైన ఆగ్రహించి శ్రీపర్వతాన్ని ఈ రెడ్డివారి నానుబాలు ఆకురసంతో బంగారు కొండగా మార్చారు. అమ్మవారు ప్రత్యక్షమై ఇది సృష్టికి విరుద్ధమైన పని అని నాగార్జునుని వారించి వర్షాలు కురిపించి నాగార్జుని చేత బంగారు కొండగా మారిన శ్రీపర్వతాన్ని మళ్లీ రాతి పర్వతంగా మార్పించింది. అందుకే ఆనాటి నుంచి ఈ మొక్కను నాగార్జునుడి పేరుతో నాగార్జుని అని అంటారు. రెడ్డివారి నానుబాలని ఎందుకంటారు? సిద్ధ నాగార్జునుని బాటలోనే వేమని కవిగా మారిన వేమారెడ్డిగారు కూడా ఈ పాలకాడ రసంతోనే బంగారాన్ని తయారు చేయడం వల్ల ఆయన పేరు మీదుగా ఈ మొక్కకు రెడ్డివారి నానుబాలు అనే పేరు వాడుకలోకొచ్చింది. రెడ్డివారి నానుబాలు గుణధర్మాలు. ఇది తీపి, కారం, చేదు రుచులు కలిగి అనేక రోగాలను హతమారుస్తుంది. ఆ ప్రయోగాలు వరుసగా చెప్పుకుందాం. బాలింతకు పాలు పెరగాలంటే రెడ్డివారి నానుబాలు ఆకును పప్పులో వేసి రెండు పూటలా బాలింతలు తింటూ ఉంటే వారికి సమృద్ధిగా తల్లిపాలు పెరుగుతాయి. మధుమేహానికి మంచి యోగం. మధుమేహంతో బలహీనులై నేత్రరోగాలతో నరాల జబ్బులతో రోజురోజుకు కుంగి కృశించిపోయేవారికి ఇది అమృత వర్షిణిలా ఉపకరిస్తుంది. ఈ మొక్కలను సమూలంగా తెచ్చి కడిగి ముక్కలు చేసి నీడలో ఆరబెట్టి దంచి జల్లించి ఆ పొడిని నిల్వ చేసుకుని రోజు రెండు పూటల ఆహారానికి అరగంట ముందు అరచెంచా పొడిని అరగ్లాసు నీటితో కలిపి సేవిస్తూ ఉంటే మధుమేహం అదుపులోకి రావడమే కాకుండా నేత్రాలకు వెలుగు వస్తుంది, నరాలకు బలం కలుగుతుంది, క్షీణించిన వీర్యధాతువు తిరిగి ఉత్పన్నమై వీర్యబలం పెరుగుతుంది. కంతులకు గ్రంథులకు కమ్మని యోగం. సన్నగా ఉండే చిన్న రెడ్డివారి నానుబాలు మొక్కను గిల్లి దాని కాడకు అంటి ఉన్న పాలను ఒక చుక్క కంటిలో పెట్టి పావుగంట సేపు కళ్లు మూసుకుని విశ్రాంతి తీసుకోవాలి. వేడి శరీరులు రెండు రోజులకోసారి మాత్రమే పెట్టుకోవాలి. మిగిలిన వారంతా ప్రతిరోజు ఓసారి కంటిలో పెట్టుకోవచ్చు. వరుసగా 20 రోజుల పాటు పెట్టుకుని 10 రోజులు ఆగి మళ్లీ 20 రోజుల పాటు పెట్టుకోవచ్చు. ఇలా చేస్తూ ఉంటే కంటి మసకలు, కంటి పూలు, కంటి పొరలు క్రమంగా కరిగిపోతాయి. పూర్తిగా కంటిచూపు కోల్పోయి కంటి నల్లగుడ్డు తెల్లగా మారిన అభాగ్యులు రోజు ఉదయం పూట ఈ పాలను కంట్లో పెడుతూ ఓ పచ్చి మొక్కను తీసుకుని దాని ఆకులను నమిలి తిని ఓ గంట వరకు ఏమీ తినకుండా ఉంటే కొంతకాలానికి కంటిలో మార్పు వచ్చే అవకాశం ఉంటుంది. విశ్వాసంతో ప్రయత్నించండి. సంతానం లేని స్త్రీ పురుషులకు పరిశుభ్రమైన ప్రదేశంలో పెరిగిన చిన్నరెడ్డివారి నానుబాలు మొక్కలను సేకరించి శుభ్రంగా కడిగి ఆరబెట్టి పైన తెలిపినట్లు పొడి చేసుకుని ఆ పొడితో సమానంగా కండ చక్కెర పొడి కలిపి ఓ గాజు సీసాలో నిల్వ చేసుకోవాలి. రోజు రెండు పూటలా భార్యాభర్తలు ఇరువురు సూర్యోదయం వేళ ఓ టీ స్పూను మోతాదుగా ఈ పొడిని మంచినీటితో సేవించి ఓ కప్పు కండ చక్కెర పొడి కలిపిన ఆవుపాలు సేవిస్తూ 40 రోజుల పాటు పూర్తి బ్రహ్మచర్యం పాటించాలి. ఇలా చేస్తూ ఉంటే స్త్రీలలో బహిష్టు సక్రమమై అండం సమయానికి విడుదలవుతుంది. అలాగే పురుషుల్లో వీర్యకణాల శక్తి పెరిగి సంతాన యోగ్యత కలుగుతుంది. ఇది సేవించేటప్పుడు ఉప్పు, కారం బాగా తగ్గించాలి. పులుపు పూర్తిగా మానివేయాలి. ఇంట్లో తయారు చేసిన నేతిపిండి వంటలు భుజించాలి. ఆవు పాలు, ఆవు నెయ్యి, ఆవు పెరుగు సమృద్ధిగా తీసుకోవాలి. ఇది మన భారతీయ సిద్ధ పురుషులు అందించిన మహారహస్యమైన యోగం.